అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అమర్నాథ్ అమరావతిలా విశాఖ కులనగరం కాదన్నారు. చంద్రబాబు జాతీయ నాయకుడు కాదని జాతి నాయకుడు అంటూ విమర్శించారు. అమరావతి ఉద్యమంలో మేకప్ లిప్స్టిక్లే కనిపిస్తున్నాయన్నారు. ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు మేలు జరగకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ రానున్న రోజుల్లో సర్కస్ కంపెనీలా మారుతుందని ఎమ్మెల్యే అమర్నాథ్ అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు ఈ ప్రాంతానికి న్యాయం చేయనటువంటి సందర్భాల్లో సంవత్సర కాలం క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు చేయాలని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలను గుర్తించి, ఈ ప్రాంతం తాలూకా వెనుకబాటుతనాన్ని గుర్తించి రానున్నటువంటి కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మూడు రాజధానుల్ని ప్రకటించి అందులో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో ఈరోజు విశాఖపట్నం వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే సంవత్సర కాలంగా విశాఖపట్నం కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏ రకంగా అడ్డుకోవాలి, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ రకంగా న్యాయం చేయకుండా ఎలా చూడాలి అని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఏ రకంగా తాపత్రయపడతా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. సహజంగా ఏ ప్రాంతానికైనా, ఏ ప్రాంతానికైనా న్యాయం చేస్తాం, ఏదైనా ఇస్తాం, ఏదైనా చేస్తామంటే అడ్డుపడేటువంటి వ్యక్తిని అసలు నాయకుడు అని ఎలా అంటారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల తాలూకా ఆలోచనలు, ఈరోజు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో అటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమ ఈ ప్రాంతాలన్నింటికీ మేలు చేయాలని, అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సరి సమానమైనటువంటి అభివృద్ధి చేయాలని, అన్ని ప్రాంతాలకి మంచి జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి మేలు జరుగుతుందని ఆలోచన చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, పరిపాలన వికేంద్రీకరణ చేయాలి, తద్వారా ఈ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకుని వచ్చి దానికి చట్టం చేసి దాన్ని అమలు చేసి ఈ పాటికి ఉండి ఉంటే, ఈ పాటికి